పాలమూరులో జైపాల్ డీకే అరుణ ఆధిపత్య పోరు మరోసారి తెరమీదకొచ్చింది. టికెట్ల కేటాయింపులో ఎవరు పైచేయి సాధించారనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. చివరి వరకు నార్చిన దేవరకద్ర నారాయణపేటలో చెరొకటి అన్నట్టు కేటాయింపు జరగడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 స్థానాలకు ప్రజాకూటమి అభ్యర్థులెవరో తేలగా దేవరకద్ర నారాయణపేట అభ్యర్థుల ఎంపిక డీకే అరుణ వర్సెస్ జైపాల్ గా సాగినట్లు కనిపించింది. ఈ రెండు సెగ్మెంట్లలో తమ అనుచరులకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు ఇద్దరు గట్టిగా ప్రయత్నాలు చేశారు. చివరికి చెరొకటి అన్నట్లు అభ్యర్థుల ప్రకటన జరిగింది. దేవరకద్రలో తన ప్రధాన అనుచరుడు డోకూరు పవన్ రెడ్డి కోసం పట్టుబట్టి టిక్కెట్ సాధించుకున్నారు డీకే. అలాగే నారాయణపేట సెగ్మెంట్లో కూడా శివకుమార్ రెడ్డి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయిన సరాఫ్ కృష్ణకే టికెట్ దక్కింది. ఈ విషయంలో జైపాల్ రెడ్డిదే పైజయ అయినట్టు చర్చ జరుగుతోంది. దీంతో నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి రెబల్గా బరిలో దిగుతున్నారు. పాలమూరు పార్లమెంటు సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచేందుకు జైపాల్ సిద్దమవుతుండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో తన వర్గీయులతో పాటు సామాజిక సమీకరణాలను అంచనా వేస్తూ పలువురి పేర్లను అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా మహబూబ్నగర్ స్థానాన్ని మైనారిటీ కోసం పట్టుబట్టగా అది మిత్రపక్షం టీడీపీకే కేటాయించింది పార్టీ. అయితే నారాయణపేటలో తన అనుచరుడైన బీసీ నేత సరాఫ్ కృష్ణకు టిక్కెట్ ఇప్పించుకోవడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. అలాగే డీకే అరుణ మక్తల్ నుంచి తన కూతురు కోసం ప్రయత్నించగా అది మిత్రపక్షమైన టీడీపీకి వెళ్లిపోయింది. దేవరకత్రిలో తన అనుచరుడు పవన్ కుమార్ రెడ్డి, నారాయణపేటలో ఇటీవలే కాంగ్రెస్లో చేరిన తన బంధువు శివకుమార్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నించారామె. అయితే దేవరకద్ర మాత్రమే దక్కగా నారాయణపేట మాత్రం జైపాల్ వర్గానికి వెళ్లిపోయింది. మొత్తంగా పాలమూరు జిల్లాలో టిక్కెట్ల పంపిణీ డీకే వర్సెస్ జైపాల్ అన్నట్లుగా సాగిన అధిష్టానం మాత్రం ఇటు మిత్రధర్మం అటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని కేటాయింపు చేసినట్లు చర్చించుకుంటున్నారు కార్యకర్తలు.